ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ. అందరికీ నమస్కారం. మేము చేసే వీడియోస్ మీ మొబైల్కి రావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివేట్ చేసుకోండి. ఓం గం గణపతయే నమః. ధనస్సు రాశి వారి అక్టోబర్ మాసం రాశి ఫలితములను వివరంగా తెలుసుకుందాం. ధనస్సు రాశి వారికి గ్రహగతులను పరిశీలించగా 7వ స్థానంలో రాహువు, 10వ స్థానంలో రవి, కుజ, శుక్రులు, 11వ స్థానంలో బుధ, చంద్రులు, 12వ స్థానంలో గురువు, 1వ స్థానంలో కేతువు, శనిగ్రహాలు సంచరిస్తున్నారు. ఈ గ్రహగతుల ఆధారంగా చూసినట్లయితే ధనస్సు రాశి వారికి ఈ మాసం అద్భుతంగా ఉంటుందనే చెప్పాలి. పరిస్థితులు మీకు చక్కగా అనుకూలించును, మనోధైర్యం అధికంగా ఉండును, వ్యవహారాలలో అనుకూల విజయములు లభించును, చక్కటి ధనలాభములు కలుగును, పుణ్యక్షేత్ర సందర్శనాలు చేస్తారు, అధికారుల యొక్క అనుగ్రహాన్ని పొందుతారు, మీ బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. శుక్రుని వలన శుభమూలక ధన వ్యయం అగును. అధికారులను కలవడం వలన చక్కటి ప్రయోజనములు, మిత్రులను కలవడం వల్ల ధన సౌఖ్యము, ధన లభ్యము కలుగును. ఇంటి పెద్దలను గౌరవించుట వంటివి జరుగును. మీ మంచి నడవడిక అలవాట్లు మిమ్మల్ని హుందాగా ఉండేలా చేస్తాయి. ఇతరులతో మీ సంబంధాలు మనశ్శాంతిని కలుగజేయును. చాలా కాలం తరువాత మీరు మీ ఉమ్మడి కుటుంబంలోకి ప్రవేశిస్తారు. ఈ కాలంలో మీ అవసరాలకు అధికంగా వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆర్థికంగా సంతోషకరంగా ఉంటారు. మీ ఆరోగ్యం చక్కగా ఉండును. మీ ప్రియమైన వారి చేత గౌరవింపబడతారు. ఉద్యోగస్తులకు చూసినట్లయితే పనిలో మీరు చూపే అంకిత భావం వలన మీ ఉద్యోగరీత్యా అభివృద్ధి ఏర్పడి ఉన్నతిని కలుగజేయును. మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించును. మీ సహోద్యోగులు మీరు తీసుకునే నిర్ణయాలకు విలువను, ముఖ్యత్వాన్ని ఇస్తారు. ఆర్థిక వనరులు పుష్కలంగా ఉండుట వల్ల మీకు ఎటువంటి సమస్యలు దరిచేరవు. ధనంను రక్షణాత్మక పెట్టుబడులుగా పెడతారు. అనుకోని ఆధ్యాత్మిక ప్రయాణాల వలన కొంత ధన వ్యయము అగును. ఇతరులను చక్కగా గౌరవిస్తారు. మిలిటరీ, పోలీస్, విద్యుత్తు, రెవెన్యూ ఉద్యోగ రంగాలలో పనిచేసే వారికి మంచి అభివృద్ధి, ఆదాయం కలుగును. వ్యాపారస్తులకు చూసినట్లయితే అనుకూల పరిస్థితులు ఏర్పడి ఆర్థికంగా మంచి అభివృద్ధి మీకు కలుగును. మంచి పాజిటివ్ రిజల్ట్స్ మీకు ఏర్పడును. కొన్ని కఠినమైన నిర్ణయాలు సక్రమంగా మీరు తీసుకోవాలి. నూతన అవకాశములు, చక్కటి గుర్తింపు మీకు లభించును. సమాజంలోని అందరి మద్దతు మీకు పరిపూర్ణంగా లభించును. మీ ఆత్మవిశ్వాసంతో గతంలో వాయిదా పడుతూ వస్తున్న మీ పనులన్నింటినీ పూర్తి చేస్తారు. వ్యవసాయ అభివృద్ధి కార్యక్రమాలను చేపడుతారు. వ్యవసాయ భూముల కొనుగోలు విషయాలలో మీకు పరిపూర్ణంగా అనుకూలించును. రాజకీయంగా మీరు మంచి లబ్ధిని పొందుతారు. విందు వినోదములలో పాల్గొంటారు. విద్యార్థులకు చూసినట్లయితే ఈ మాసం మీరు మీ కృషికి తగిన ప్రత్యేక గుర్తింపును పొందుతారు. అయితే ఇతరులతో మీ సంబంధాలలో జాగ్రత్త వహించవలను. భావోద్వేగాలను అదుపులో ఉంచుకొనుటకు మీ కుటుంబ సభ్యులతో అధిక సమయాన్ని గడపగలరు. మీ అధ్యాపకులు మీ చదువులో మీకు సహాయం చేసేందుకు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. ఆర్థికంగా
మీకు ఉన్నత పై చదువులకు అయ్యే ధన వ్యయానికి కొన్ని ధార్మిక సంస్థలు సహాయం చేయును. మీ ఏకాగ్రత సడలకుండా పెరుగుట కొరకు ధ్యానంను అలవర్చుకొని విధిగా సాధన చేసిన మీరు మంచి ఫలితములను పొందగలరు. ప్రేమికులకు ఈ మాసం మీ ప్రియమైన వారిపై మీరు చూపే అధిక ప్రేమ శ్రద్ధ వలన వారు భావోద్వేగానికి లోనవుతారు. ఒంటరిగా ఉండేవారు ఈ కాలంలో ప్రేమలో పడే అవకాశం కలదు. భార్యాభర్తల మధ్య సఖ్యత పెరిగి ప్రేమానుబంధాలు బలపడును. దాంపత్య జీవితం సంతోషకరంగా సాగిపోవును. మీ గృహంలో కళ్యాణ వేడుకలు అంటే వివాహాది శుభకార్యక్రమాలను నిర్వహిస్తారు. అవివాహితులకు లెక్కలేనన్ని వివాహ సంబంధములు వరుసగా వచ్చును. కావున మీరు వాటిలో మీకు నచ్చిన సంబంధాన్ని ఎంచుకునేందుకు ఈ కాలం అనువుగా ఉండును. ఆరోగ్యరీత్యా చూసినట్లయితే మీ ఆరోగ్యం సాధారణంగా ఉండును. ఒత్తిడి లేకుండా చూసుకోగలరు. అజీర్తి అంటే జీర్ణ సంబంధ సమస్యలు వచ్చే అవకాశమున్నందున నూనె పదార్థములను భుజించుట మానివేసి తాజా పండ్లు కూరగాయలను తినేందుకు ఆసక్తిని కనబరచగలరు. మీ ఆరోగ్య జీవన శైలిలో మార్పులు చేసుకుని పొద్దునే త్వరగా నిద్రలేచి సమయానికి భుజించి రాత్రి త్వరగా నిద్రకు ఉపక్రమించగలరు. యోగా, ధ్యానం, వాకింగ్ వంటివి అలవర్చుకుని విధిగా సాధన చేసిన మీరు మంచి ఆరోగ్య ఫలితములను పొందగలరు. పరిహారం కొరకు ఈ మాసం ఒక మంగళవారం నాడు ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించి స్వామికి 21 ప్రదక్షిణములు చేసి 21 దీపాలు వెలిగించి హనుమాన్ చాలీసా పారాయణము చేయండి. 54 అప్పాల దండ స్వామివారికి సమర్పించినట్లయితే మీకున్నటువంటి సకల దోషములు నివృత్తి అగును. మూగజీవులు, పేద ప్రజలకు మీకు తగినంతలు అన్నదానం చేసిన మీకంతా మంచే జరుగును. శుభం. లోకా సమస్త సుఖినో భవంతు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సోషల్ మీడియాలో షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కొరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.